నేడు మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతిని సందర్భంగా మరి మా యొక్క వెంకటనగర్లో మరి వెంకటనగర్ కాలనీ వాసులందరం కూడా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము మరి ఆ రోజుల్లో మనం గతంలో 40 50 సంవత్సరాల కిందకి వెళ్ళినప్పుడైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళను ఏ రకంగా చూసేవాళ్ళో మనందరికీ తెలుసు మరి వారు రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి హక్కుల ద్వారానే మనం ఈ రోజున ఈ జయంతిని ఇంత పెద్దగా జరుపుకుంటున్నాము మరి ప్రతి ఒక్కరు కూడా విద్యను అభ్యసించడానికి గానీ రాజకీయంగా గానీ వ్యాపారవేత్త గానీ ఈ రోజున ఎదుగుతున్నారంటే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కులు అనే విషయాన్ని మనం అందరం మర్చిపోకూడదు మరి ఈ అంబేద్కర్ గారి గురించి మనము మనందరము మన పిల్లలకు కూడా అంబేద్కర్ చరిత్ర తెలిసేలాగా మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది చాలామంది పిల్లలకు అంబేద్కర్ అంటే తెలియదు ఇంకా మరి మనము మన పిల్లలకు అంబేద్కర్ గారి జీవిత చరిత్రను తెలియజేసేలాగా మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది మరి వారికి ఈ యొక్క రాజ్యాంగంలో మా అందరికి కల్పించినటువంటి హక్కుల గురించి కల్పించినటువంటి మహాదాత మీరు మరి ఈ రకంగా మేము మీ యొక్క 131వ జయంతిని మా వెంకటనగర్లో ఘనంగా జరుపుకుంటున్నామని తెలియజేసుకుంటూ L24 టీవీ గారికి ధన్యవాదాలు హలో హలో మనము ఇప్పుడు 131వ అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నాము మన వెంకటనగర్లో L24 టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆ రోజులలో డాక్టర్ అంబేద్కర్ గారు మనకు సాధించి పెట్టిన హక్కులతోనే కొంచెం మనమంతా డెవలప్ అయిపోతున్నాం ఈరోజు ఆ రోజు ఎంతో కష్టపడి ఆయన ఎన్నో బాధలు వచ్చి ఎన్నో ఇచ్చేసి మనకు ఏదైతే ఈ అంటరధారైన తరం పోవాలని ఆ రోజులలో మంచినీళ్ళు కూడా తాగే పరిస్థితి లేకుండే ఆ రోజు బాగా మనకందరికీ ఎంతో సేవ చేసి భారత రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగాన్ని కూడా రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచి ఆయన ఎంతో మేలు చేశారు వారికి మనము మరి ఎంత చేసినా కూడా ఇదే ఎంత ఎన్ని 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 చేసినా కూడా ఎవరెవరికో చేస్తారు అందరికీ చేస్తాం మన బాబా అంబేద్కర్ గురించి మనం ఆలోచన చేయం ప్రతిసారి ఇప్పుడు ఈ రోజులలో ప్రతి ఊర్లలో ప్రతి గ్రామాలలో ప్రతి ఎక్కడ పడితే అక్కడ అంబేద్కర్ జయంతిని బాగా జరుపుకుంటున్నారు ఆ రోజులలో ఓటు హక్కు ఎవరికి లేదు ఆ రోజులలో ఎలక్షన్లు నిలబడే అవకాశం లేదు 5 ఎకరాల భూమి ఎవరికైతే ఉంటుందో అదే భూమి ఉన్నవాడే ఎలక్షన్లో నిలబడాలని ఆ రోజు ఈ ధనిక వర్గాలు అగ్రవర్ణాలు మన మీద పెత్తనం చెలాయించారు దాన్ని అది పోవాలని అది మనకు రావాలని చట్టసభల్లో విద్యా సంస్థల్లో ఉద్యోగాలలో ఎంతో ఆయన యొక్క పోరాటం వల్ల మనం ఈరోజు మన దళిత నిమ్మజాతి జాతులందరూ ఎంతో డెవలప్ అవుతారు మనం కూడా మన దళిత జాతి నిమ్మ జాతుల వాళ్ళు ఏదైతే రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నామో మనకు కూడా అందకేళి తోడం ఇతరులకు సాయం చేసి అభివృద్ధి పరచాలని చెబుతూ ఈ 101 అంబేద్కర్ జయంతి సందర్భంగా మీ యొక్క టీవీకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ మన అంబేద్కర్ మన దేవుడు ఈ 131 జయంతి సందర్భంగా మన బస్తీవాసులకు అందరికీ ముఖ్యంగా చెప్పదలుచుకునేమనగా మన ఏదైతే మన అంబేద్కర్ చెప్పిండో విద్య ద్వారానే మనం ఏదైనా సాధించగలుగుతాము విద్య ద్వారానే విద్య లేకపోతే వింత పసుపు అన్నట్టు మన విద్య ద్వారానే దీన్ని మనం ఏదైనా ఎదుర్కోగలుగుతాము అని విద్య గురించి ఆయన చెప్పినది ఆయన చదువుకునేది బడికి ఆయన పైన బడికి పిల్లలందరూ లోపలుంటే మన ఈ నిమజాతి అని చెప్పేసి అతను కిటికీలో ఉండి పాఠాలు వింటుండే కొంతమంది హేళన చేశారు ఇతను ఏంది కిటికీ దగ్గర ఉండి ఏం చదువుతాడు ఇతను ఎందుకు పనికిరాడని చెప్పేసి అసలుంటిది ఇప్పుడు మన అంబేద్కరు ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రచించిన ఆ విమర్శించిన వాళ్ళే ఆయనకు దండాలు పెట్టారు ఆయనది రాజ్యాంగవేత్త తయారైంది ఆ రాజ్యాంగం రాయనికి ఆయనకు 2 సంవత్సరముల 8 నెలల 18 రోజులు సమయం పట్టింది నిద్రాహారాలు మాని ఈ రకంగా అతను రాసి మనకు పీడిత జనానికి మన ప్రజల గురించి అయినా రేపటికి ప్రజల గురించి ఏ రకంగా చేస్తే బాగుంటుందని ఇది మనకు తెచ్చిన అమూల్యమైన మనకు ఈ రాజ్యాంగాన్ని వేధించి మనం ఈ రకంగా ఉన్నామంటే ఆయన రాసిన రాజ్యాంగం బట్టే
కాబట్టి ప్రతి ఒక్కరు విద్యాధారణే ఆయన ఆయన ఆశించిన విద్యను ద్వారా మన పిల్లలందరూ కూడా విద్యావంతులను చేసి ఈ చేస్తేనే ఆయన సంతోషపడతాడు జై భీమ్ ధన్యవాదాలు ఎల్టీటీ 24 అందరికీ జై భీమ్ ఇక్కడ వెంకట్ నగర్ లోని 131 అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము అదే విధంగా ఎస్సిఆర్పిఎస్ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం నుంచి నేను పత్తి మలేష్ ప్రెసిడెంట్గా ఇక్కడ ఈ వెంకట్ నగర్లోని నివాళి జరిపిస్తున్నాను 131 జయంతిని సందర్భంగా జై భీమ్ జై భారత్.